ఇక వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవరావు టీడీపీలో చేరారు. ఉదయం ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. సంజీవరావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మాకు సుమారు 75 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉంది. ఈ ఫ్లోరైడ్ ఉందండి, దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని పలుసార్లు చెప్పాను. ఒకసారి కలెక్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, సార్ మీరు ఈ విషయం ఎక్కువ రేస్ చేయకూడదు, మాకు సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మీరు ఫ్లోరైడ్ గురించి మాట్లాడకండి. సో ఇట్లా అన్నిటికీ కట్టిపడేశారు. ఇప్పుడు ఎందుకు ధైర్యం చేసి బయటకు వచ్చామంటే, సరే ఆ పార్టీ చిహ్నంలో గెలిచాం కదా, ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇప్పుడైనా కూడా ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నాను. అండ్ ఆఖరిగా నేను ఆంధ్రప్రదేశ్లకు చెప్పేది ఏంటంటే, అన్న మనము పొయ్యి మీద ఉన్న కుండను చూసి అది కాలుతుందని ముట్టుకోకూడదు. పొరపాటున ఆంధ్రప్రదేశ్లందరూ కూడా ఒకసారి వేడిగా ఉన్న కుండను ముట్టుకొని చేతులు కాల్చుకున్నారు. మళ్ళీసారి మీరు విజ్ఞతతో ఆలోచన చేయండి, రెండో చేయి కూడా కాల్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఒకసారి మా చేతులు కాల్చుకున్నాము, ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మన పిల్లలు సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే దయచేసి మీరు ఆలోచన చేసి విజ్ఞతతో మీరు అభివృద్ధి కొరకు ఓటు వేయండి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఈ పొత్తుకు మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.